సో దీస్ ఆర్ ఆల్ 10 పాయింట్స్ మీరు కరెక్ట్ గా ఫాలో అయితే 90% మీరు డిసీజ్ నుంచి మీ డాగ్ ని కాపాడుకోవచ్చు. మినిమం 12 to 15 ఇయర్స్ దాన్ని సేవ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ కి డాగ్ ఓనర్స్ అందరికి షేర్ చేయండి. 10 పాయింట్స్ కూడా మీకు నెట్ లో ఎక్కడ దొరకదు ఒక చోట. గుడ్ మార్నింగ్ ఎవరిబడి, వెల్కమ్ టు మై కెనైన్ క్లినిక్ ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో చాలా యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎక్కడ మీకు వీడియోలో దొరికిన ఇన్ఫర్మేషన్ 10 టిప్స్ ఇస్తాను దట్ కీప్స్ యువర్ పెట్ హెల్దీ. మీ డాగ్ ని త్రూఅవుట్ ఇట్స్ లైఫ్ హెల్దీగా ఉంచేందుకు 10 టిప్స్ చెప్తాను. మీకు ఈ నెట్లో కానీ తర్వాత యూట్యూబ్లో కానీ ఎక్కడ ఇన్ఫర్మేషన్ దొరకదు. మీకు దొరికినా కానీ ఇన్కంప్లీట్గా దొరుకుతుంది కాబట్టి జాగ్రత్తగా చివరి వరకు చూడండి. 10 టిప్స్ చెప్తాను, చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మీరు 100% ఫాలో అవ్వండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రండి, నేను డెఫినెట్గా మేము వాటికి ఆన్సర్ చేస్తాను. వీళ్ళెంతవరకు ఫోన్ చేయదు దయచేసి, ఎందుకంటే ట్రాఫిక్ మన ఛానల్ ఇప్పుడే ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి నేను కామెంట్స్లో ఆన్సర్ చేయగలను కానీ ఫోన్కి ఆన్సర్ చేయలేదు. దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిందిగా కూర్చున్నాను. అంతే, ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఏంటంటే పర్చేజ్ హెల్దీ పప్పీ. మీరు పప్పీని కొనుక్కునేటప్పుడు మంచి హెల్దీ పప్పీని కొనుక్కోండి. తర్వాత ప్యూర్ బ్రీడ్ని కొనుక్కోండి. తర్వాత నోన్ బ్రీడర్, తెలిసిన బ్రీడర్ నుంచే కొనుక్కోండి. ఆన్లైన్లో పర్చేజ్ చేసేటప్పుడు నోన్ బ్రీడర్ మనం కొనుక్కోవడం కష్టం. అందుకని ఆన్లైన్లో పర్చేజ్ చేసేటప్పుడు నెట్లో మీరు సెర్చ్ చేసి వాడికి ఎంత రేటింగ్ ఉంది, ఆ బ్రీడర్ వాడు ఎన్ని సంవత్సరాల నుంచి బ్రీడింగ్ చేస్తున్నాడు, వాడి వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇంతవరకు, అన్ని సెర్చ్ చేసుకుని జాగ్రత్తగా మంచి తెలిసిన బ్రీడ్ నుంచి మంచి క్వాలిటీ బ్రీడ్ని పప్పీ, హెల్దీ పప్పీని తీసుకోండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత మీరు ఒకవేళ మీకు తెలిసిన బ్రీడ్ దగ్గర కొంటున్నప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఒక లీటర్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే మీ దగ్గరికి పిలిచినప్పుడు ఆ లీటర్లో ఏదైతే మీ దగ్గరికి వస్తుందో, మీ దగ్గరికి యాక్టివ్గా హెల్దీగా వచ్చి మీ దగ్గరికి వస్తుందో దాన్ని అడాప్ట్ చేసుకోండి, దాన్ని కొనుక్కోండి. దానివల్ల ఏంటంటే మీకు ఎఫెక్షన్ పెరుగుతుంది, అది కూడా మీకు ఎక్కువగా అటాచ్ అయిపోతుంది, హెల్దీగా పెరగడానికి ఉంటుంది అనమాట. నంబర్ 3 అంటే అవాయిడ్ ఓవర్ ఫీడింగ్. ఓవర్ ఫీడింగ్ చేయడం వల్ల ఏం ప్రాబ్లమ్స్ అంటే ఒబేసిటీ వస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్, తర్వాత చాలా హెల్దీ ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత అది మాత్రం ఓవర్ ఫీడింగ్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే చాలా డాగ్స్కి నేను కాల్ నా సార్ ప్రాక్టీస్ని అబ్జర్వ్ చేసింది అంటే ఓవర్ ఫీడింగ్ ఒబేసిటీ ఉన్న డాగ్ వస్తుంది. అటు వచ్చినప్పుడు రాగానే నేను ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి అడుగుతాను, ఏమన్నా మీరు చేత్తో పెడతారా, హ్యాండ్ ఫీడింగ్ చేస్తారు, డౌన్ సార్ ఇద్దరు సిక్ అయినప్పుడు తిండి తినలేదని చనిపోద్దని భయంతో మేము పెట్టడం అలవాటు చేసాం సార్ అంటారు. ఒక్కసారి హ్యాండ్ ఫీడింగ్ అలవాటు చేస్తే చాలా కష్టం అలవాటును మానిపించడం. మీకు ఇంకో వీడియోలో కూడా చెప్పాను హౌ టు అవాయిడ్ హ్యాండ్ ఫీడింగ్, దాని నుంచి ఎట్లా బయటపడాలని కూడా చెప్పాను. దాని మీద డౌట్స్ ఉంటే ఆ వీడియో చూడండి, పర్టికులర్ వీడియో మీకు లింక్లో కూడా చూపిస్తాను అది కూడా. ఓకే, ఓవర్ ఫీడింగ్ అనేది చేయమాకండి, అది చేస్తే మాత్రం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఫీడ్ గుడ్ క్వాలిటీ ఫీడ్. గుడ్ క్వాలిటీ ఫీడ్ అండి, వీళ్ళేంటి కమర్షియల్ డైట్ వాడండి. కమర్షియల్ డైట్ వాడినప్పుడు ఏంటంటే హెల్దీ డైట్, కమర్షియల్ డైట్ మంచి క్వాలిటీ ఫీడ్, స్టాండర్డ్ ఫీడ్ తీసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలా ఉన్నాయి, దగ్గర దగ్గర 10 బ్రాండ్స్ ఉన్నాయి. అన్ని బ్రాండ్స్ గురించి మీకు తర్వాత వివరంగా చెప్తాను నెక్స్ట్ ఇంకో వీడియోలో, ఏ బ్రాండ్ బాగుంటుంది, క్వాలిటీ ప్రోటీన్ దేంట్లో ఉంటుంది, డైజెస్టబిలిటీ దేంట్లో బాగుంటుంది అనేది ఇంకో వీడియోలో చెప్తాను. కమర్షియల్ డైట్ వాడండి. మీరు ఇంట్లో తయారు చేసే ఫుడ్ ఏంటంటే న్యూట్రిషనల్ బ్యాలెన్స్ అవ్వదు, అందువల్ల దానివల్ల ఫ్యాటీనెస్ గురి మరి జబ్బులకు గురి అవుతాయి. కాబట్టి ఫీడ్ ఓన్లీ గుడ్ క్వాలిటీ ఫీడ్, కమర్షియల్ డైట్ ఫీడ్, కమర్షియల్ డైట్ వాడండి. తర్వాత మీరు వాడేటప్పుడు ఫీడ్ కూడా మెయిన్గా పప్పీ స్టేజ్లో 5 to 6 టైమ్స్ ఇవ్వాలి. అది పెరిగేకుంది నెంబర్ ఆఫ్ టైమ్స్ 1 to 2 టైమ్స్కి తగ్గించుకోండి. అదే తర్వాత ఫీడింగ్ గురించి కూడా ఇంకో వీడియోలో చెప్తాను నేను వస్తాను. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం చూడాల్సింది డివామ్ రెగ్యులర్లీ. ఈ డివామింగ్ షెడ్యూల్ ఆల్రెడీ ఇంకో వీడియోలో చెప్పాను, 30 డేస్ పప్పీ స్టేజ్లో చేయాలా, తర్వాత 60 డేస్కి 90 డేస్కి చేసుకోవాలా, 30 డేస్ to 3 మంత్స్ ఏమో ఎవరి మంత్ చేయాలా, 3 మంత్స్ to 6 మంత్స్ ఎవరి, 15 డేస్ to 1.5 మంత్ చేయాలా, 6 మంత్స్ తర్వాత ఎవరి 3 మంత్స్, ఇది స్టాండర్డ్ షెడ్యూల్. తర్వాత రెగ్యులర్గా వ్యాక్సినేట్ చేయించాలి. వ్యాక్సినేషన్ ఏంటంటే ఫస్ట్ 3 వీక్స్కి కెనల్ కాఫ్ చేయాలి, తర్వాత 6th week, 9th week, 12th week అట్లా గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. మీకు రేంజ్ చెప్తే ఏంటంటే మీకు కన్ఫ్యూజ్ అవుతారు. సో 6th week, 9th week, 6th week పప్పీ డీపీ, తర్వాత డిహెచ్పిపిఐ ప్లస్ లెప్టో. ఇక్కడ డిహెచ్పిపిఐ లెప్టో ప్లస్ ఏఆర్ ఇది షెడ్యూల్. ఈ షెడ్యూల్ మాత్రం కంపల్సరీ ఫాలో అండి. ఎవరీ టైం మీరు వ్యాక్సిన్ చేసే ముందు కంపల్సరీగా డివామింగ్ చేసుకోవాలి, అది మ్యాండేటరీ కంపల్సరీ. సో ఈ షెడ్యూల్ని ఫాలో. ఇప్పుడు 5 పాయింట్స్ కంప్లీట్ అయింది, 6th పాయింట్ పోతాం. 6th పాయింట్ ఏంటంటే సోషలైజేషన్ అండ్ ట్రైనింగ్.
సోషలైజేషన్ ట్రైనింగ్. సోషలైజేషన్ అంటే ఎక్కువగా మీరు పర్సనల్ ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. ఇంట్లో ఎవరైతే మాస్టర్ ఉంటారో 3 to 4 months కానీ జాగ్రత్తగా ట్రైనింగ్ ఇచ్చుకోవటం, డ్యామేజ్ చేయకుండా కరవకుండా, ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ పారాసైట్ కంట్రోల్. పారాసైట్ కంట్రోల్ అంటే ఎక్టో పారాసైట్ కంట్రోల్. ఈ టిక్స్, లైస్, ఫ్లీస్ అనేది కామన్గా వస్తాయి కాబట్టి జాగ్రత్తగా మీరు ఆ లైస్, ఫ్లీస్ కంట్రోల్ చేసుకోవాలి. లేకపోతే వాటి వల్ల చాలా జబ్బులు వస్తాయి, అనీమియా గురి అవుతుంది, డాగ్ చనిపోయే ప్రమాదం. తర్వాత ఆ ఇంట్లో కూడా మీకు కూడా న్యూసెన్స్, మీ ఇంట్లో గోడల కింద ఎక్కేస్తాయి, ఎక్కేసి మీకు కూడా తర్వాత ఒక స్టేజ్ దాటిన తర్వాత కంట్రోల్ చేయడం కష్టం. తర్వాత కెమికల్ స్ప్రే చేయాలా, తర్వాత మీకు ఫ్లేమ్ తోటి కూడా కాల్చాల్సి వస్తుంది గోడలు, దానివల్ల గోడలు డ్యామేజ్ అయితే పొరపాటున ఇంట్లో కూడా ఫైర్ యాక్సిడెంట్ అయితే ప్రమాదం ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డెంటల్ కేర్. ఒక 3 to 4 ఇయర్స్ డాక్ తర్వాత ఏంటంటే డెంటల్ కేర్ అనేది ఇంపార్టెంట్. మీకు 30 puppy stage లోనే పళ్ళు రుద్దటం, పళ్ళు క్లీనింగ్ చేయటం, బ్రషింగ్ చేయడం అనేది నేర్పాలి. అది సర్టన్ ఏజ్ దాటిన తర్వాత కష్టం వాటికి నేర్పడం. ఎస్పెషల్ ప్యూర్ బ్రీడ్స్ అయితే మనం నేర్పవచ్చు, ఈ క్రాస్ బ్రీడ్స్ లో అగ్రెసివ్ ఉంటే మాట అయినప్పుడు చాలా కష్టం. సో డెంటల్ కేర్ అనేది పప్ స్టేజ్ నుంచే స్టార్ట్ చేయండి. అది ఆ బ్రషింగ్ అనేది మీకు ఆ డెంటల్ కేర్ గురించి నేను వీడియోలో చెప్పాను, అవి ఫాలో అవ్వండి, నేను లింక్స్ కూడా ఇస్తాను. తర్వాత రెగ్యులర్గా ఫాలో అవ్వండి. తర్వాత న్యూట్రింగ్ అట్ రైట్ ఏజ్. న్యూట్రింగ్ గురించి మళ్ళీ వేరే వీడియో చేస్తాను, దీంట్లో సింపుల్గా చెప్తాను. న్యూట్రింగ్ అంటే ఫీమేల్ డాగ్ని, మేల్ డాగ్ని సర్టన్ ఏజ్లో కంపల్సరీగా మేల్ అయినా ఫీమేల్ అయినా ఆపరేషన్ చేయించుకోవాలి, దాన్నే న్యూట్రింగ్ అంటే. పిల్లలు పుట్టకుండా గర్భ నిరోధక ఆపరేషన్ ఉంటారు, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ సింపుల్గా. ఇది కంపల్సరీగా మేల్కి ఫీమేల్కి 5 to 6 months ఏజ్లో కంపల్సరీగా చేయాలి. అది చేస్తే ఏంటంటే అగ్రెసివ్నెస్ తగ్గుతుంది, మీకు గార్డింగ్ బాగుంటుంది, తర్వాత ఈ గర్భాశయం సంబంధించిన పయోమెట్రో లాంటి జబ్బులు రాకుండా ఉంటాయి. ఇది చాలా కామన్, డాగ్స్ ఫీమేల్ డాగ్స్ 50% కేసెస్ పయోమెట్రో వస్తుంది. ఇది నెగ్లెక్ట్ చేస్తే చనిపోయే ప్రమాదం ఉంటుంది. పయోమెట్రో గురించి కూడా నేను వేరే వీడియో చూసి జాగ్రత్తగా చూడండి. 10th పాయింట్ మీకు చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్, మీరు మోస్ట్ నెగ్లెక్ట్ చేస్తారు, మీరు ఖర్చు అనుకుంటారు, బట్ చాలా ఇంపార్టెంట్. మీరు మీ డాగ్ ఎక్కువ లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ కావాలంటే రెగ్యులర్ విజిట్ టు వెట్, అట్లీస్ట్ 6 మంత్స్కి ఒకసారి డాగ్ని మీ వెటనరీ విజిట్, డాగ్ వెటనరీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మీకు తెలిసిన డాక్టర్, ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ మీరు సెలెక్ట్ చేసుకోండి, క్వాలిఫైడ్ డాక్టర్ తీసి చూసుకోండి. ఎవరు కంపౌండర్ చేత లేకపోతే జిల్లామండి తిరిగి వైద్యం చేసే అటెండర్ చేత చేయించమంటారు. క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ పెట్ ప్రాక్టీస్ మెయిన్గా గేదెల వైద్యం చేసే వాళ్ళ దగ్గర కాదు, ఎందుకంటే ఆ వైద్యం వేరు ఈ వైద్యం వేరు. సో వెటనరీ దగ్గర ప్రాక్టీస్, స్మాల్ యానిమల్ వెట దగ్గరికి వెళ్ళి ఎగ్జామిన్ చేయించండి. తల నుంచి తోక దాకా క్యాన్సర్ ఏమైనా ఉందా, ట్యూమర్స్ ఏమైనా వస్తున్నాయా, ఎక్టోపారాసైట్స్ ఉన్నాయా, స్కిన్ డిసీజ్ ఉందా, తర్వాత ఫీలింగ్ ఎలా ఉంది, ఇవన్నీ మీరు చెప్తే దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ ప్రోటోకాల్ డిసైడ్ చేస్తారు. సో దీస్ ఆర్ ఆల్ 10 పాయింట్స్ మీరు కరెక్ట్గా ఫాలో అయితే 90% మీరు డిసీజెస్ నుంచి మీ డాగ్ని కాపాడుకోవచ్చు, మినిమం 12 to 15 ఇయర్స్ దాన్ని సేవ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి, డాగ్ ఓనర్స్ అందరికి షేర్ చేయండి. 10 పాయింట్స్ కూడా మీకు నెట్లో ఎక్కడ దొరకవు, ఒకచోట దొరకవు, మీరు సెర్చ్ చేస్తే అక్కడ ఒకటి ఆడవు దొరకవచ్చు, ఈ 10 పాయింట్స్ ఎక్కడ దొరకవు కాబట్టి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మీరు నోట్ చేసుకోండి, ఈ వీడియోని సేవ్ చేసుకోండి. తర్వాత ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మెయిన్గా ఏంటంటే మీరు కామెంట్ సెక్షన్లో రాయండి నెక్స్ట్ వీడియో ఎట్లాంటిది కావాలండి. సో దానివల్ల ఏంటంటే అది ఎక్కువ మందికి ఉపయోగపడాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ డే.